కిరణ్ రాయల్ గారు, డిబేట్ టాపిక్లోకి వెళ్దాం. నిన్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎక్కడైతే నిన్న ప్రమాణం చేశారో, నిజంగా నేను గనక తప్పు చేసి ఉంటే నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందంటూ నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి టీటీడీ మాజీ చైర్మన్ ఈ విధంగా ప్రమాణం చేసి తప్పు చేశారు అని మీరు మళ్ళీ అక్కడ ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీరెందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టు? సార్ నమస్తే. సతీష్ గారు నమస్తే. కిరణ్ రాయ్ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులకి, హిందూ మతత్వంలో ఉన్న గౌరవ పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ మనం చూస్తుంటాం గత కొద్ది రోజులుగా ఈ ఇష్యూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఒక 5 రోజులుగా శ్రీవారి లడ్డు విషయంలో చేసిన ఒక ద్రోహం, హిందూ మతాలకి వెంకటేశ్వర స్వామి భక్తులు చేసిన ద్రోహం ఎటువంటిదో మనం చూస్తున్నాం. దీని మీద ఎంత కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా ప్రజలు క్షమించరు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఆడొచ్చి స్నానం చేసేసి ఒట్లేసేసి సరిపోదు. ఆడ వేయాల్సింది కరుణాకర్ రెడ్డితో పాటు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ వచ్చి వేయాలి. అప్పుడు వేస్తే అప్పుడు ఆలోచిస్తాం. అది కూడా వీళ్ళు చేసిన పాపాలకి తిరుమలలో ఒక చేస్తేనే కాదు, మొత్తం భారతదేశంలో అన్ని నదులు తిరగాలి. వీళ్ళు అన్ని నదుల్లో తిరిగి స్నానం చేసి వస్తే వీళ్ళు పాపాలు పోతాయి. వీళ్ళు చేసే పాపం అంత పాపం కాదు సార్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం, భక్తితో భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, తిరుమలలో అపచారం చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈరోజు ఇంత జరుగుతున్నా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు వైసీపీ నాయకులు. లడ్డుని కింద వచ్చి మారుస్తారు, లడ్డుతో రకరకాలు మారుస్తారు. అందుకే ఈరోజు తిరుమలకి వెళ్ళి నేను దాదాపు 5,000 లడ్లు పంచుట్టాయి 3 నెలల్లో నా స్వయం నా చేతుల మీద లడ్లు పంచుట్టాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేశానేమో, అపచారం చేశానేమో, లడ్లు పంచి ప్రసాదం పంచి ఇంత అపచారం జరిగింది కదా అనేసి వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరుకోవడానికి ఈరోజు దీక్షతో తిరుమలకి వెళ్ళి దేవుని ముక్కొని వచ్చాను సార్. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం అంటే మాట్లాడండి మాట్లాడండి. కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రాచ్యాయత దీక్ష తీసుకుంటే ప్రాయశ్చిత దీక్ష, ఆ దీక్షకి ఈరోజు మీరు చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మీరు నమ్ముతారు నమ్మరు దేశవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీక్ష చేస్తున్నారు, అన్ని గుళ్ళల్లో భజన చేస్తున్నారు. ఈరోజు చూడండి విజయవాడ గుడికి వెళ్ళి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగారు అక్కడ. అంటే ఈ రాష్ట్రంలో ఈ ఒక దౌర్భాగ్యం పోవాలి. అలాగే 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి రాబోతున్నారు, నడిచెళ్ళబోతున్నారు, అక్కడ బారాయి సభ పెట్టబోతున్నాము. ఇవన్నీ ఎందుకంటే హిందూ మతంలో చేసిన ఒక వీళ్ళ ఒక ద్రోహం. వీళ్ళు చేసింది అంటే గతంలో మనం చూసుంటాం కొండపైన గంజాయి అమ్మడము, అన్నమాట ప్రచారం చేయడము, కొండపైన టికెట్ అమ్ముకోవడము, కొండపైన రకరకాల ప్రయత్నాలు చేశారు. సో అవన్నీ కనిపించాయి. కనిపించిన ద్రోహం ఏమంటే లడ్డూలో నేను మాలేసుకోకుండా ఆ మాట నేను మాట్లాడకూడదు, ఏం కలిపారో తప్పది, దాన్ని ఖండిస్తున్నాం. దీనిపైన తీవ్ర వ్యక్తంగా విమర్శలు వచ్చాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది, సిట్టు విచారం జరుగుతుంది. ఎందుకంటే ధర్మయుద్ధం మీరు పెట్టిన టైటిల్ కరెక్టే, దేవుని దగ్గర ధర్మయుద్ధం చేస్తున్నాం, ఎంతవరకు పోరాడతాం. ఈరోజు నేను వెళ్ళి అక్కడ ప్రమాణం చేయడానికి వెళ్తే పోలీసులు విజిలెన్స్ అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే నిన్న కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఏదేదో తూతూ మంత్రంగా చెప్పి కథ కథ కబుర్లు చెప్పి నేను మంచివాడిని, నేను ఏం తప్పు చేయలేదు అంటే సరిపోదు కదా సార్, సరిపోదు కదా. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని అవినీతి చేశారు అవి ప్రమాణం చేయండి. టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని అప్రూవల్లో వచ్చారు ప్రమాణం చేయండి. 10% 20% కమిషన్ తీసుకొని ఎన్ని ఫైళ్ళు మూవ్ చేశారు ప్రమాణం చేయండి, అవి చేయండి. మేము ప్రసాదం కోసం చేసి తప్పించుకుంటే కాదు కదా. ఒకటే సార్, తిరుమలలో శ్రీవాణి టికెట్ల కాడి నుంచి అల్లిపిరి టోల్ గేట్ కాడి నుంచి శ్రీవాణి ప్రసాదం వరకు ప్రతి ఒక్కటి స్కామ్ చేశారు. దాదాపు 500 కోట్లు స్కామ్ చేశారు. నెయ్యికి 200 రూపాయలు లెక్కను కొట్టేశారు, 500 రూపాయలు స్కామ్ చేశారు. కాబట్టి వీళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఆ భగవంతునికి ఉంది. విభజించు పాలించు, విభజించు పాలించు సిద్ధాంతం తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు, హిందువులందరూ బయటకు రావాలి, ఇంకా తేల్చుకుందాం, ఏంటా వ్యాఖ్యలన్నీ వైసీపీ అడుగుతుంది.
సార్, ఇప్పుడు ఆ వైసీపీ అంకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడే 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే 11 సీట్లకు వచ్చాయి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాడట. పవన్ కళ్యాణ్ గారు జోలికి పోయినా, జనసేన పార్టీ జోలికి పోయినా, ఈసారి 11 కాదు, ఒకటి జగన్మోహన్ ఫిక్స్ అయినాడు. ఇలాంటి విచారణ లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. మేము సిబిఐ దర్యాప్తు అడుగుతున్నాము, ఇక్కడ సిట్ అంటున్నారు. ఒక పెద్ద కుట్రకు తెరలేపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ సార్, ఒక విషయం అండి, వినిపిస్తుంది సతీష్ గారు? వినిపిస్తుంది, వినిపిస్తుంది, మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. సార్, కులం కులాల మధ్య, మతాల మధ్య, దేవుళ్ళ మధ్య రాజకీయం చేసే అవసరము మాకైతే లేదు, క్లియర్. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవుళ్ళ పైన దేవుడి విగ్రహాలు నరకడాలు, దేవుడు రథాలు కాల్చేయడాలు, దేవుడు బొమ్మలు దాచేయడాలు, గుళ్ళల్లో దొంగతనాలు చేయడాలు, ఇవన్నీ చేసిన కార్యక్రమం వీళ్ళ చరిత్ర. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానివ్వండి, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మతాలను కానివ్వండి, హిందుత్వం కానివ్వండి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం కానివ్వండి, ఇవన్నీ పనులు మేము చెయ్యం. కేవలం ఒకటి, వీళ్ళు దొరికిపోయారు దొంగలు, తప్పించుకోని ప్రయత్నం, దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. ఎన్డీటీవీ ఇచ్చిన ర్యాబ్ రిపోర్ట్లో అడ్డంగా దొరికిపోయి తప్పించుకోవడం చేసిన ప్రయత్నంలో భాగమే ఈ వాయిస్, ఈ అరుపులు, ఈ ప్రమాణ స్వీకారాలు, ఈ ఓవరాక్షన్లు అంతా. నేను చెప్తున్నాం కదా, ఆయన కాకాణి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తప్పు చేయకపోతే, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాత్మాని గారు చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు, సారీ ముఖ్యమంత్రి కాదునా, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారిని తీసుకొచ్చి తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో స్నానం చేసుకొని తలనీళ్ళు సమర్పించి దేవుడు కూర్చి యాగంలో కూర్చొని నేను తప్పు చేయలేని చెప్పి ప్రసాదం తిని వెళ్ళగలుగుతాడా? చేయమని చెప్పండి, తర్వాత మాట్లాడదాం. ఊరికే జనాలు వింటారు కదా, సోది చెప్తే కాదండి, రమ్మని చెప్పండి. తాడేపల్లి ప్యాలెస్లో ఉగాది వస్తే వెంకటేశ్వరం సెట్ వేసుకుంటావు, రామ శ్రీరామనవంశ రాముని సెట్ వేసుకుంటావు, ఏ గురు వినాయక చతుర్థి వినాయకుడిని సెట్ వేసుకుంటావు, ఏ సెట్టు కావాలి సెట్ వేసుకున్నాడువి, నీకు దేవుడు భక్తి ఏముంటుందయ్యా, నీకేం తెలుసు అసలు హిందుత్వం గురించి? చెప్తున్నాం కదా, నీకు నామాలు పెట్టుకొని సెటప్ చేయడం కానీ. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట్లాడుతున్నారో, మురుగుతున్న నాయకులు ఉన్నారో, మీ నాయకుడిని, మీ ధర్మారెడ్డిని, మీ వైవి సుబ్బారెడ్డిని కుటుంబ సభ్యులతో రమ్మని చెప్పు. దర్శనాలకి డబ్బులు లేకపోతే మేము అరేంజ్ చేస్తాం దర్శనాలు, మేమే టికెట్లు బుక్ చేస్తాం, ఫ్లైట్ టికెట్లు, రూములు బుక్ చేస్తాం, దగ్గర నుండి దర్శనం చేయించి తల్లిని సమర్పించి వాళ్ళకి దేవుడి మాటలు. ఈ పవన్ కళ్యాణ్ నిజమే కదా సార్ అండి, ఎప్పుడు కుటుంబ సభ్యులతో, ఏ రోజైనా, ఏ రోజైనా సతీమణితో దర్శనానికి వచ్చాడు మీ ఊరు రాజశేఖర్ గారు? ఏ రోజైనా, ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ చేపించామని కాదు సార్, ఎక్కడ చేపించామని కాదు, ఎక్కడ చేపించినా ఒకే రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఒకటే సార్ నేను చెప్పేది, ఒక్క మాట చెప్తాను చూడండి, వైసీపీ ఎంఐఎం పార్టీ లాగా మత పార్టీ అయిపోయింది, ఇది నోట్ చేసుకోండి. హిందువులు ఎవరు వైసీపీలో ఉండరు, హిందువులు ఎవరు వైసీపీలో చేరరు, హిందువులు ఎవరు వైసీపీలో ఉండరు. ఎందుకంటే ఒక మత పార్టీగా మారిపోయింది ఎంఐఏ పార్టీ. ఏదేలాగైతే గాలిపటం పార్టీ ఉందో, ఈ ఫ్యాన్ పార్టీ కూడా అంతే, ఇది కూడా మత పార్టీయే. ఈ పార్టీలో ఎవరు చేరరు, ఎవరు ఉండరు, ఇది వాస్తవం. క్రైస్తవుల్ని, ముస్లింలని కార్నర్ చేస్తున్నారని, విడగొడుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి చాలా స్పష్టంగా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి దొరికిపోయిన దొంగలు, నేను అడిగిన మాట ఛాలెంజ్, నేను చేసి ఛాలెంజ్ మాట్లాడలేదు సార్. ఇప్పుడు అడిగిన మాట చెప్పండి, మీ ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే గారు వస్తారా దర్శనానికి? మీ ఎమ్మెల్యే దర్శనానికి వస్తారా? మీ ఎమ్మెల్యే దర్శనానికి వస్తాడా? కూటమి పార్టీల కార్యాలయాలకి, కూటమి పార్టీ నేతల నోళ్లకు జరగాలి, కూటమి పార్టీ నేతల నోళ్లకు జరగాలి సంప్రోక్షణ. ఆంధ్రప్రదేశ్ అంకల్ కాకమాన్ సార్,
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీని ప్రక్షాళన చేసి రాష్ట్రం ప్రక్షాళన చేశారు ఆల్రెడీ. వీళ్ళు ప్రక్షాళన ప్రజలు నూట ప్రక్షాళన చేసి రాష్ట్రం ప్రక్షాళన చేసి మంచి అభివృద్ధి ఇచ్చారు.